అబ్బా ఏమండి, మీరేనా శ్రీనివాస్ గారు? అంటే ఆపరేషన్ అయింది మీ వాడికి, ఆపరేషన్ బాగానే అయింది, ఇబ్బంది ఏం లేదు, ఇంకొక 15 నిమిషాల్లో తెలివి వస్తుందండి మీ వాడికి. ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు నమ్మకం లేదు. ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఏంటి? నేను చెప్తున్నా కదా, ఆపరేషన్ బాగైంది, అంతా బాగుంది, ఇంకొక 15 నిమిషాల్లో తెలివి వస్తుంది. ఏంది ఇంపాసిబుల్? నాకు అర్థం కాదు. ఆపరేషన్ బాగైందని చెప్తున్నా కదా. నాకు నమ్మకం లేదు సార్ మీరు చెప్పేది. మా అన్నకు ఇప్పటికి 4 సార్లు ఆపరేషన్ చేయించిన. ఏం లేదురా, డాక్టర్ అన్ని అబద్ధాలు చెప్తారా? ఏం బాబు ఏం మాట్లాడుతున్నావు? ఎవరు ఆపరేషన్ చేసింది అనుకుంటున్నావు? డాక్టర్ హరిప్రసాద్ ఇంతకుముందు ఎవరు ఆపరేషన్ చేసినా నాకు తెలియదు. నేను ఆపరేషన్ చేసినా అన్నీ బాగుంటాయి, అర్థమవుతుందా? బాగుంది, ఆపరేషన్ చేసినాను, అన్నీ బాగున్నాయి, బాగా సెట్ అయింది, అన్నీ ఓకే, ఇబ్బంది ఏం లేదు. పేషెంట్కి ఒక 15 నిమిషాలు తెలివి వస్తుంది, తీసుకొని రేపు పొద్దున్న ఇంటికి డిశ్చార్జ్ అవ్వచ్చు. అర్థమవుతుందా సార్? బాగా చెప్పినా లేదు సార్ మీరు. కానీ 50 ఏళ్ళ నుంచి మా అన్నకు తెలియలేదు. ఇప్పుడు ఆపరేషన్ చేస్తాను సడన్ గా ఎట్లా వస్తుంది తెలివి మా అన్నకు. వీనికి కూడా ఆపరేషన్ చేద్దామమ్మా, వీనికి పుట్టినప్పటి నుంచే తెలియలేదు కదా. ఉండరా, మీ పెద్దమ్మ తెలివి వస్తుంది లేదు చూసి వీనికి కూడా చేపిస్తాం ఆపరేషన్, అయిపోతుంది. యో ఏం మాట్లాడుతున్నారా మీరు? నేను తెలివి వస్తుంది అంటే స్పృహ వస్తుంది, మెలకు వస్తుంది అని నా ఉద్దేశం. తెలివి అంటే ఈ తెలివి ఇంటెలిజెన్స్ వస్తుందని కాదు, మెలకులోకి వస్తాడు, కాన్షియస్ అవుతాడని నా ఉద్దేశం. అదే కదా, మెలకు వస్తుందని చెప్పండి, స్పృహలోకి వస్తాడని చెప్పండి. అంతేగాని తెలివి వస్తుంది అంటే ఇంకా తెలివి వస్తుంది, నిజంగా తెలివి వస్తుందేమో మా అన్నకు అనుకుంటే ఎంతో ఆనందపడుతుంది కదా సార్. తెలివి రాదంటారా? ఏం చేస్తామా? మీకు మీ తెలివికి దండం సార్. మీ ఫస్ట్ బయటపై కూర్చోబండి. పేషెంట్ స్పృహ వచ్చిన తర్వాత పిలిపిస్తాము, తర్వాత ఐసీలోకి షిఫ్ట్ చేశారు. పేషెంట్ తెలివి వస్తుంది అనుకున్నారంట. నమస్కారం, మెలకు వస్తుందని నా ఉద్దేశం. పోండి బయటకు పోండి. బా ఎక్కడ దొరుకుతారండి అసలు ఇట్లాంటి వాళ్ళు? పేషెంట్కి ఏదో తెలివి వస్తుందని ఒక పొరపాటున ఒక వరుడు మిస్ అయినందుకు తెలివికి వినారు. ఎంత తెలివి తక్కువ వాళ్ళు చూడండి.